హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇవాళ మనం చేసుకునే వంట ఏంటంటే వంకాయ టమాటో కర్రీ చేసుకుంటున్నామండి. సో ఇదేంటంటే ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే రెసిపీ. సో వీడియో కూడా చాలా షార్ట్గా ఉంటుంది. దీనికి మనకు కావాల్సింది 1/2 కేజీ వంకాయలు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 1 కట్ట మెంతుకూర, చింతపండు అది పప్పులోకండి దీనికి కాదు, అండ్ 1 కొత్తిమీర కట్ట. సో ఇది వండే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ఇంకా వస్తుంటాను. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ వంకాయల్ని మనం ముందుగా కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే కలర్ మారిపోతుంది కాబట్టి. ఓకే, మనకి ఒక బాండీ పెట్టుకొని బాండీలో కొంచెం వేడి నూనె పోసుకొని దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకున్నాము. మెంతికూర వేసుకొని 1-2 మినిట్స్ తర్వాత, మెంతికూర అలా అవనియండి, 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఇది నేను 1/2 కేజీ కూర కోసమే చెప్పిన మెజర్మెంట్స్ అండి, దాని ప్రకారంగా చేసుకోండి. అండ్ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం టమాటా వేసి కలుపుకోవాలి. సో టమాటా కొంచెం బాగా మెత్తగా ఉడికేంత వరకు బాగా కలపండి. అండ్ దాని తర్వాత కొంచెం టమాటా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు దీంట్లో వేసుకుందాం. అండ్ వంకాయలు మీరు కడిగి నీళ్ళలో పెట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే కలర్ మారకుండా ఉంటుంది. లేదు అంటే మీకు వంకాయలు అలా కట్ చేసి వాటర్లో పెట్టుకోకుండా బయటగానే పెట్టారు అంటే మాత్రం మీకు అది కలర్ మారిపోయి నల్లగా అయిపోతుంది. సో అలా ఉండొద్దు అంటే వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లోనే డిప్ చేసి పెట్టండి. దానివల్ల ఏంటంటే మీకు కలర్ మారకుండా బాగుంటుంది వంకాయ. ఓకే, వంకాయలు అవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కింద పైన బాగా మిక్స్ చేసేసుకుందాము. దీన్ని ఇప్పుడు 1-5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. సో 1-5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం దాంట్లో వాటర్ అవన్నీ వస్తుంది. సో 1 స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. అండ్ నేను ఉప్పు తక్కువ వేసుకున్నాను, అండ్ 1 స్పూన్ పసుపు వేసుకున్నాను, ఎందుకంటే మేము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. అండ్ కారం మీరు వేసుకోవచ్చు, నేనైతే కారం వేసుకోలేదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నా పర్లేదు. బేసిక్గా ఏంటంటే మేము కారం చాలా వరకు తక్కువ తింటాం, సో వేసుకోలేదు. అండ్ దాని తర్వాత మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, దాని తర్వాత ధనియాల పౌడరు వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సో మీకు ఇది ఏంటంటే కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది. మీరు పప్పుచారులు లేకపోతే టమాటా చారు ఏదైనా చేసుకున్నప్పుడు ఇది మీకు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, అంటే నంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మీరు టేస్ట్ చేసి కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దీన్ని దింపేసుకుందాం. ఓకేనా? సో ఈ రెసిపీ ఎలా ఉందనేది మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అని చెప్పినట్టే పప్పు సాంబారు లేకపోతే చారులు ఏది చేసుకున్నా కానీ నంచుకోవడానికి బాగుంటుంది. చూసారా, మన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని 1 బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ రెసిపీ ఎలా ఉందనేది కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.